అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మధ్యలో పరిస్థితి కాస్త మెరుగుపడ్డట్లు అనిపించినా నిన్నటి నుంచి మళ్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొద్దిసేపటి క్రితం సబ్బం హరి తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. జూన్ 1న జన్మించిన సబ్బం హరి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రాణించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సమస్యలపై గలమెత్తారు. విశాఖ మేయర్గా నగరంలో సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. కాంగ్రెస్ తరపున 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు సబ్బం హరి. రాజకీయ విశ్లేషణలో తనదైన ప్రతిభ కనబరిచిన సబ్బం హరి ముక్కుసూటిగా అభిప్రాయాలు చెప్పే అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు. రైట్, సబ్బం హరి మృతికి సంబంధించి పూర్తి వివరాలు విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మాధవి, కొద్ది నిమిషాల క్రిందటే మాజీ ఎంపీ మాజీ మేయర్ సబ్బం హరి మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆయన ఈ నెల 15వ తారీఖున కరోనా పాజిటివ్ రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో బీచ్ రోడ్లో ఉన్న కనక దుర్గా నర్సింగ్ హోమ్లో మొదట వెంటిలేటర్ పైన చికిత్స పొందిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అరిలోవలో ఉన్న అపోలో హాస్పిటల్కి తరలించారు. అక్కడ పూర్తి స్థాయిలో వైద్యం ఇప్పటివరకు అందించిన పరిస్థితి ఉంది. సరిగ్గా అంటే వెంటిలేటర్ పైన వైద్యం అందించారు. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నాము. ఇంటి దగ్గర ఆయన దాదాపు గడిచిన 15 రోజులుగా ఆయన హాస్పిటల్లోనే చికిత్స పొందిన పరిస్థితి ఉంది. ఆయన ఉత్తరాంధ్రలోనే రాజకీయ కురువృద్ధుడిగా పేరొందిన సబ్బం హరి 1952 జూన్ 1వ తారీఖున జన్మించడం జరిగింది. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. తొలుత కాంగ్రెస్ నాయకుడిగా, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవులు చేసిన పరిస్థితి ఉంది. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన యూత్ కాంగ్రెస్ నాయకుడిగా విశాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మాజీ మేయర్గా 5 ఏళ్ల పాటు కూడా పనిచేశారు. తర్వాత చూసుకున్నట్టయితే అక్కడ ఎంపీగా 2009 అనకాపల్లి ఎంపీగా గెలిచారు. గెలిచి 5 ఏళ్ల పాటు ఆయన ఎంపీగా విశేష సేవలు అందించిన పరిస్థితి ఉంది. విశాఖ జిల్లాకే కాదు, ఉత్తరాంధ్రలోనే ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరొందిన ఆయన నిత్య మాత్రం స్థానికంగా విశాఖ కాదు ఢిల్లీలో కూడా ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఈరోజు ఆయన చనిపోవడం అయితే కరోనా మహమ్మారి బారిన పడి చనిపోవడం అయితే జీర్ణించుకోలేని పరిస్థితి. ఆమె ఇక్కడ వాళ్ళ ఇంట్లో సబ్బం హరి గారి ఇంట్లో నిత్యం పనిచేసే మేయుడు ఉంది. ఆమెను అడుగు, చెప్పమ్మా మీకు ఎలా తెలిసింది? ఫోన్ వచ్చిందండి, అంటున్నా వచ్చిందండి. మా సార్ అయితే చాలా మంచి చనిపోతారని కూడా అనుకోలేదు. నేనంతా చెప్పలేను, నేను ఇంకేం చెప్పలేను. అసలు ఎంత అతను చనిపోడు అంటే నేను ఎంత పరిస్థితి, ఇంట్లో పనిచేసిన పనిచేసిన చూడు, అంత మనసులోనే చూసుకుంటూ నిజంగా ఇదైతే మాత్రం ఒక మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కన్న కూతురులాగా చూసుకుంటారు, నన్ను చాలా బాగా చూసుకుంటారు అని ఆమె సబ్బం హరి గారి ఇంట్లో పనిచేస్తున్న ఆమె చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి అందరూ కూడా అంటే ఆయనకి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కూడా లండన్లో స్థిరపడిన పరిస్థితి ఉంది. అయితే
కుమారుడైతే మాత్రం అతను సబ్బంహారి ఆరోగ్యం బాగోలేనప్పటి దగ్గర నుంచి కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. కుమారుడు విశాఖలోనే ఉంటున్నారు సబ్బంహారితో. అవి ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాల కిందటే సబ్బంహారి భార్య చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన 2019లో భీమిలి నియోజకవర్గానికి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకుడిగా ఆయనకి మంచి పేరుంది, రాజకీయాల మీద మంచి పట్టుంది. స్థానిక సమస్యలపైన కానీ అలాగే ఢిల్లీ స్థాయి విషయాలపైన అంతర్జాతీయ విషయాలపైన పూర్తి స్థాయిలో ఆయనకి అవగాహన ఉంది. నిత్యం కూడా ఆయన ప్రజలతో మమేకమైన వ్యక్తిగా మంచి పేరుంది. దాదాపుగా ప్రజా సమస్యల మీద అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తన అభిప్రాయాన్ని ముక్కు సూటిగా చెప్పిన వ్యక్తిగా అయితే మాత్రం సబ్బంహరికి మంచి పేరుందని చెప్పొచ్చు. అలాంటి సబ్బంహరి ఈ రోజున కరోనా బారిన పడి చనిపోవడం అయితే మాత్రం ఉత్తరాంధ్రలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చనిపోవడం అయితే మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఇంకేం చూసుకుంటే దాదాపుగా గడిచిన 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సబ్బంహరి ఇవాళ అయితే మాత్రం 1 గంట 57 నిమిషాలకు మృతి చెందినట్లుగా అపోలో హాస్పిటల్ వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆయన మృతదేహం అపోలో హాస్పిటల్లోనే ఉంది. అయితే కరోనాతో మృతి చెందడం కారణంగా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఆయన మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చే దానికైతే ఆయన కుమారుడు ఆసుపత్రి వర్గాలతో మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా స్పందించారు. నిజంగా సబ్బంహరి మృతి అయితే మాత్రం పార్టీకి వేరైన లోటుగా చెప్పడం జరిగింది. ఆయన టీడీపీకి చాలా విశేష సేవలు అందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం అలాంటి ప్రజలతో మమేకమైన వ్యక్తి ఇలాగా చనిపోవడం అయితే మాత్రం తీరని లోటుగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. మాధవేవ్, ఆర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.